జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం ద్వారా గుంతలు ఏర్పడి దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేసే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో గతుకుల రోడ్లను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై మట్టి వేసేందుకు కార్యకర్తలు నాయకులు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగా పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో జనసేన నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వారిని అక్కడి నుంచి తరలించే క్రమంలో జనసేన నాయకులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నెల సెప్టెంబర్ 2వ తారీఖున మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులందరికీ పిలుపుని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు గతుకులు పడి ఉన్నాయో వాటన్నిటిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి అని మాకందరికి పిలుపునిచ్చారు. ఆ విధంగా మేము సోషల్ మీడియాలో వైరల్ చేసాం. ఇది టాప్ ట్రెండింగ్లో ఇండియాలో టాప్ మోస్ట్లో మూడో స్థానాన్ని నిలిచింది. ఆ రోజే మన రాష్ట్ర ప్రభుత్వానికి మా జనసేనాని గారు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2వ తారీఖు లోపల మీరు ఈ రోడ్లని మరమ్మతు చేస్తారా, లేకపోతే మా జనసైనికుల చేత స్వచ్ఛందంగా మా సొంత డబ్బులతో చేయించమంటారా అని అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజులు గడిచిపోయాయి, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున పూడి గతుకులు పడ్డ గుంటల్ని పూడ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ తీవ్రమైన అవాంతరాలు సృష్టిస్తుంది. ఏదైనప్పుడు ఇక్కడి నుంచి ట్రాక్టర్ కూడా బయటికి పోకుండా ఏ విధంగా అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేసి తీరుతామని చెప్తున్నాం. ఈ సందర్భంగా ప్రజానికి అనకందరూ ఒకటే మాట చెప్తున్నా, ప్రజల పన్నుల్ని పలహారంగా భావించి భోంచేసి వాళ్ళ జోబులు నింపుకునే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం అయితే జనసేన నుంచి